హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ హాస్పిటల్స్ నమస్తే రముగారి నమస్తే చేయా రముగారి ఏదైనా సిరీస్ కొత్తది స్టార్ట్ చేద్దాం అండి చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దాం చిన్న కథే అంటే పేద సీరియల్ ఏం కాదు ఒక నాలుగు భాగాలు మూడు నాలుగు భాగాలలో అవుతుంది ఓకే బాగుంటుంది కథ నండూర్ రామ్మోహన్ రావు గారి శైలి కొంచెం డిఫరెంట్ గా ఎలా ఉంటుందంటే చిల్డ్రన్ ఫ్రెండ్లీ అనమాట పిల్లలకి నచ్చేలాంటి సాదా భాష పెద్ద విషయాలు కూడా చాలా సింపుల్గా చెప్తారు సరళమైన భాష బాగుంటుంది ఓకే పూర్వం మగధ దేశానికి మహాసేనుడు అని ఒక రాజుగారు ఉండేవారు ఈయనకి లేక లేక ఒక కుమారుడు కలిగాడు పిల్లవాడు భలే అందగాడట పుట్టగానే కనపడ్డాడు ఆయన విక్రమార్కుడు అంత గొప్ప పేరు తెచ్చుకోవాలి అంత గొప్ప శౌర్యవంతుడు కావాలని అంత గొప్ప వీరుడు కావాలని పిల్లవాడికి విక్రమార్కుడు అని పేరు పెట్టారు చాలా బుద్ధిమంతుడు చక్కగా ఉండేవాడు మంచి అందమైనవాడు అలా రోజులు గడిచి పదహారేళ్ళు అయినాయి పిల్లవాడికి పదహారేళ్ళు వచ్చాయి అబ్బాయి ఈడుకు మించిన పొడుగుండేవాడు చాలా బాగుండేవాడు రాజాను బాహువు ఏది మొదలుపెట్టినా వచ్చేసేది ఏదైనా నేర్చేసుకునేవాడు యుద్ధ విద్యల్లో కూడా ఆరుతేరాడు ఒకసారి అతను ఒక చోటకు ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తూ ఒక పురాతన బావి దగ్గర మంచినీళ్ళు తాగటానికి ఆగాడట ఆ బావిలో అతనికి ఏదో తలథళ్ళాడుతూ కనపడింది ఎప్పటిదో బావి చాలా పాతది చూశాడు చూశాడు ప్రయత్నం చేసి వాళ్ళ నాన్నకి చెప్పాడు ఈ అబ్బాయి ఎలా కనపడేవాడంటే ఏ పురాణ పాత్ర దిగొచ్చేసినట్టు మహాభారత పుటల్లో నుంచి పురాణ పాత్ర ఒకటి బయటకు వచ్చినట్టుగా ఒక పురాణ పురుషుడు లాగా కనపడేవాడు ఆజాన్ బాహు మహాశౌర్యవంతుల లక్షణాలు కనపడేవి హుందాగా మాట్లాడేవాడు గంభీరమైన కంఠము ఎంత బాగుండేవాడు పిల్లలు ఏదైనా చెప్తే పెద్దవాళ్ళు కొట్టిపారేస్తారు ఈ పిల్లాడిలో ఉన్న ఈ మహాపురుష లక్షణాలు ఉన్నాయి దానివల్ల తండ్రి ఏమన్నాడంటే అబ్బాయి ఏదో చెప్తున్నాడు చూద్దామని కొంతమంది జ్యోతిష్కులు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఆయన మంత్రివర్గము అంతా కలిసి వచ్చి ఆ నూతులోకి చూశారు అయితే చూడగా 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 ఒక ఆయన ఏం చెప్పారంటే ఇది చాలా పురాతనమైన విల్లు 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 ఇది బృహద్థుడని ఒక గొప్ప రాజుగారు ఉండేవాడు ఆయన చేయించిన విల్లు ఇది ఆయనది ఇది ఇక్కడ మన అదృష్టం అబ్బాయికి మంచి యోగం ఉంది అందుకే కనపడింది అని చెప్పి ఆ విల్లుని అనుకున్నారు నూతులో నుంచి విల్లుని తీయాలంటే ఏం చేయాలి బంగారపు విల్లు అటది ఇక నీళ్లు తోడారు 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 ఎంత తోడారో తోడగా తోడగా చివరికి నీళ్ళన్నీ అయిపోయి పూడికి తీసేటప్పుడు బావిలో నీళ్లు అట్లాగే తోడతారు బావుల్లో ఈ పెద్ద విపరీతంగా జలాలు ఊరవు స్లోగా ఊరతాయి పై నీళ్ళన్నీ తీసేశారు ఇల్లు కనపడుతోంది నలుగురు ఐదుగురు దిగారు అది ఎత్తలేకపోయారు దాన్ని అయితే ఈ అబ్బాయి ఏం చేశాడట మన విక్రముడు విక్రమార్కుడు తనే దిగాడు దిగితే అవలీలగా ఎత్తసాడ దాన్ని ఎంత బాగా ఎత్తాడో ఆశ్చర్యపేరు పెద్ద ధనుస్సు అది ఆ బావి కూడా చాలా పెద్దది బరువైన ధనుసు నలుగురు మనుషులు ఎత్తలేని దాన్ని ఒక్కటి కుర్రాడు పదహారు పద్దెనిమిది సంవత్సరాల వాడు చిన్నపిల్లాడు లెక్క ప్రకారం చిన్నపిల్లాడు కదా అంత కానీ అతను బయటికి తీసుకొచ్చాడు తర్వాత నా వెల్లుకి శాస్త్రోక్తంగా విధి విధాయకంగా పూజ చేసి దాని మీద ధనుర్విద్యే నేర్చుకోవటం మొదలుపెట్టాడు దాంతో ఎట్లాంటి విద్య పట్టుబడింది అంటే అతనికి రెండు చేతులతోటి చేసేవాడు బాణాలు వేసేవాడు సవిసాచ్ఛలాగా పురాణ పురుష లక్షణాలు ఉన్నాయని చెప్పావా ఆ చెప్పిన వాటికి ప్రూఫ్గా కనపడేవాడు అతను చాలా బాగా అస్త్ర విద్య నేర్చుకున్నాడు అసలు కోదండం అనమాట అది మామూలుగా విల్లు అంటే చిన్నదిగా ఉంటుంది ఇది మనిషిని మించిన పొడుగుంటుంది ఆ దాంతో అతనికి రాని విద్య లేదు రాని ఆలోచన లేదు దాంతో ఎన్ని రకాలైనా చేయగలడు అతను ఆకాశంలో గిరికిలు కొట్టే పక్షులు కూడా కొట్టగలిగేవాడు ఓ చోట ఉన్నది కాదు ఓ చోట ఎగురుతున్నది కాదు గిరికీలు కొట్టవాడు తిరుగుతూ ఉంటుంది దాన్ని కూడా కొట్టేవాడు అనమాట సవ్విసాచిగా ఉండేవాడు సరే పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు రాజుగారు ఏమనుకున్నారు అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు ఇతను లోకంలో ఎక్కడా లేని విల్లు ఎక్కడా లేని విలు విద్య అలాగే ఎక్కడా లేని ఒక అమ్మాయి కావాలనుకున్నారు అపురూపమైన సౌందర్యవత అతనికి ఒక ఊహ ఉండేది ఆ ఊహల్లో ఉన్న అమ్మాయి కావాలి ఏవో ఫోటోలు పటాలు తెప్పించేవాళ్ళు ఏమీ లేదు ఎక్కేది కాదు అతనికి లేదనేవాడు అపరూపమైన అమ్మాయిని చేసుకోవాలి కోరిక అతని ఉద్దేశం అది మరి ఆ ఉద్దేశం ప్రకారం చేయాలంటే కుదరద్దు మరి దేశ విదేశాల నుంచి ఫోటోలు వచ్చేవి ఏమిటి పత్రాలు వచ్చేవి ఇప్పుడు ఫోటో ఉన్నప్పుడు పటం కదా వచ్చినా అతను రిజెక్ట్ చేసేవాడు అయితే ఏమైంది మన వీళ్ళకి ఒక ఉన్నాడు ఆయన పేరు అక్రముడు ఆ అక్రముడు ఏమన్నాడంటే మహారాజు అమ్మాయి మన యువరాజు చెప్పేటువంటి అత్యద్భుత సౌందర్యవంతుల లక్షణాలని మా అమ్మాయికి ఉన్నాయి మా ఇంట్లోనే పుట్టింది ఆ పిల్ల మా అమ్మాయి మహాద్భుత సౌందర్యవతి సంగీతానికి సరస్వతి మామూలు కాదు మా అమ్మాయి ఎంత అమ్మ అద్భుతమైన అమ్మాయి మా అమ్మాయే ఇంకా అన్నాడు అని మా అమ్మాయిని చేసుకుందాం యువరాజుకి చేసుకోండి అని అడిగాడు అడిగితే రాజు అన్నాడు అంతేమిది అతను చెప్తున్నాడు ఇట్లాంటి మహాద్భుత సౌందర్యవతి అవి అద్భుతమైన లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలని ఓ పని చేయండి మీ పిల్లని మా అన్న వాడికి చూపించండి ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు మాకల్లా ఏమిటి ఇంత అపురూపమైన పిల్లవాడికి వాడంతా అనుకున్నటువంటి అనురూపమైన సౌందర్యత కావాలి అంతే అనే సరికల్లా సరే ఒకరోజు అమ్మాయిని పిలిచారు చూపించారు చూపించే సరికల్లా పిల్లాడు పెద్దవిర్చాడు ఏమిటని అడిగాడు రాజు ఆ అమ్మాయి పేరు కృష్ణవేణి పేరుకి తగ్గట్టుగా ఇంత బార్యడు జడు నల్లటి జుట్టు అది తప్ప ఇంకా సౌందర్యం అనేది ఏం లేదు మామూలుగా ఉంది బాగానే ఉంది కానీ నేను అనుకున్న సౌందర్యం ఈ అమ్మాయి కాదు ఈ అమ్మాయి కాదన్నాడు అక్రముడి కుళ్ళు మండిపోయింది మీ అంత అందగతే కాదు అంటే ఒళ్ళు మండదు ఆయనకి ఉళ్ళు మండిపోయింది అదేంటి మహారాజా మా అమ్మాయికి ఏం తక్కువ యువరాజా అన్నాడు తక్కువ ఎక్కువ కాదు నేను అనుకున్న సౌందర్యం కాదు అంటే ఈయన ఏమన్నాడు మీరు అనుకున్న సౌందర్యవతలు కావాలంటే ఏ దేవలోకంలో ఎక్కడో ఉంటారన్నాడు దేవలోకం వెళ్ళి తెచ్చుకుంటానన్నాడు ఈ అబ్బాయి ఫిక్స్ అయ్యాడు దానికి అంతే నేను వెతికి తెచ్చుకుంటా నాకు కావాల్సిన అమ్మాయి ఏ లోకంలో ఉన్నా సరే నేనే ప్రయత్నం చేసి నా దారిని నేను వెళ్ళి నేను వెతికి తెచ్చుకుంటా అనే సరుకులు ఇంకేమంటారు ఇంకో చాలా కోపం వచ్చింది కానీ ఇక ఏం చేయాలో తెలీలా వీళ్ళంతా చూద్దామనిపించింది ఆయన ఏమనుకున్నాడు తన కూతుర్ని యువరాణించేస్తే చేస్తే అతను మహారాణి అవుతుంది రాజ్యం తమదైపోతుంది అనుకున్నాడు అది కుదిరేలాగా కనబడలే అతను కూతురు అందగతే కానీ అనుకుంటున్నటువంటి మహాద్భుత సౌందర్య రాశి అయితే కాదు సరే తండ్రి సరే ఒప్పుకున్నాడు కొద్ది రోజులు సరేలే దేశాటను కనుక చేసి వస్తే పిల్లవాడికి కూడా లోకం తెలుస్తుంది రేపు మహారాజు కాబోతాడు అందుకని చెప్పి ఓ పంచకళ్యాణి గుర్రమెక్కి తన చక్కగా విలువ విల్లుని చంకన పెట్టుకుని తన విల్లుందిగా తగిలించుకున్నాడు ధనుర్బాణాలు ధరించి తల్లిదండ్రులకు చెప్పేసి బయలుదేరాడు యాత్రకి వెళ్ళగా 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 ఎక్కడికో వెళ్ళిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు వీళ్ళు ఉన్నదేమో మగధ ఇది ఆరావళ్ళి పర్వతాల వైపుకి వెళ్ళాడు ఎంతో ప్రయాణంలో చూస్తూనే ఉన్నాడు ప్రపంచం అంతా ఈ ఆరావళ్ళి పర్వతాల దగ్గర ఎట్లా కనపడింది అంటే అతనికి ఒక పది మంది ఒక వ్యక్తి మీదే దాడి చేస్తున్నారు అతని చేతిలో ఒక కత్తి ఉంది కత్తి తెగదిప్పుతున్నాడు చాలా అంటే వీరుడు అతను యుద్ధం చేస్తున్నాడు ఈ పది మంది మనుషులు మంచి బలాఠ్యులు గుర్రాలు ఉన్నాయి వాళ్ళ డ్రెస్సింగ్ అది చూస్తే వాళ్ళు ఏదో ఉన్నత వంశాల వాళ్ళుగా లేరు కొంచెం కుస్తీ పట్లు అవి పట్టే వాళ్ళలాగా ఉన్నారు అంటే సోఫిస్టికేటెడ్ డ్రెస్సింగ్లో లేరనమాట అనమాట అప్పట్లో బట్టల్లో వేస్తే వేర్పాట్లు ఉండేవి క్షత్రియోచితమైన బట్టలు వేరు పనిపాటల వారి బట్టలు వేరు తెలిసేది అట్లా ఇతను ఏమనుకున్నాడు చూస్తున్నాడు ఈ లోపల ఉన్నవాడి కత్తి కదలిక వాడి లాఘవము వాడి కదలికలు చాలా ఆసక్తి గొలుపుతున్నాయి ఇతనికి కత్తి యుద్ధాలు అవి అలవాట్లేదు విలువిద్యే కదా వచ్చు కానీ అయితే ఏమైంది సరే చూసి చూస్తూ ఉండగానే ఒకడెవడో దొంగ దెబ్బ దెబ్బతీయబోయాడు ఇతను వెనకాల నుంచి బాణ వేసుకొట్టాడు వాడు అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు ఆ గుంపులోకి వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు పరిగెత్తేసరికల్లా రెండో మనిషి సడన్ గా వచ్చాడు ఆజానుబాహు పెద్ద వీళ్ళు పెద్ద గుర్రం బ్రహ్మాండమైంది దాన్ని చూసేసరికల్లా వాళ్ళు కూడా కాస్తగా హడావిడి పడ్డారు ఇక ఇద్దరు మనుషులు తోడయ్యేసరికల్లా పది మంది కాళ్ళకి బుద్ధి చెప్పి పారిపోయారు అబ్బాయి వాళ్ళందరూ పారిపోయారు పారిపోయారు పారిపోయే సరికల్లా సరే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే అతని పేరు శక్తి సింహుడు పాటలీ పుత్రానికి చెందినవాడు నాకు ఒక కర్గ విద్య వచ్చు ఏ రాజు దగ్గరైనా ఈ విద్యను చూపించుకొని పొట్ట పోసుకుందామని బయలుదేరాను నా దగ్గర ఉండేది పది వరహాలు అంతకంటే ఏం లేవు నా దగ్గర దానికి పది మంది దొంగలు వెంబడబడి ఇగో ఇలా చేశారు ఇంత యుద్ధం చేశారు అంటే నీ కత్తి లేకమని నేను చూశానులే నేను చూశాను అన్న కనపడింది కదా పది మందిని బాగా నిలేసావు వాడు ఎవడో దొంగ దెబ్బ తీయబడ్డ తీబోయాడు కాబట్టి నువ్వు దొరికేవు కానీ లేకపోతే నువ్వు దొరికేవాడివి కాదు నీ కత్తి తిప్పే విద్య చాలా బాగుంది మన ఇద్దరం స్నేహితులుగా ఉందామన్నారు సరే నువ్వెవరంటే ఎనిమిదే దేశం అంటే మగధ దేశం సరే ఏమిటి అంటే మా నాన్న అక్కడ అని చెప్పాడు ఆయన అతను ఆశ్చర్యపడి ఏమిటి నువ్వు యువరాజువా మగధ దేశపు యువరాజుని నేను ఇలా ఒక స్వప్నాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను అంటే ఇతను అన్నాడు కథల్లో లాగా యువరాజు పంచకళ్యాణాన్ని వేసుకుని బయలుదేరాడు అన్నట్టుగా బయలుదేరావా నువ్వు అంటే బయలుదేరాను ఇట్లా ఒక ప్రత్యేకమైన సౌందర్యవతి నేను కలలో చూసాను నాకు ఒక ఊహ ఉంది ఆ ఊహని నేను కలలో చూశాను ఒక సౌందర్యవతి అయిన అమ్మాయి చక్కగా నాట్యం చేస్తుంది చాలా అపురూపమైన సౌందర్యం అయితే భూలోక సౌందర్యం కాదనిపిస్తుంది ఇప్పటికెంతమందినో చూశాను అమ్మాయి వాళ్ళు మ్యాచ్ అవ్వటం లేదన్నట్టుగా చెప్పాడు చెప్పేసరి కళ్ళు శక్తిసింహుడు అన్నాడు ఈ ఆరావళి పర్వతాల్లో బాగా లోపలికెళ్తే వెళ్తే ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశాను నేను ఆ విచిత్రమైన దృశ్యంలో నేను చూసినటువంటి అమ్మాయిల్లో ఒక అమ్మాయి నువ్వు చెప్పిన పోలికలకి దగ్గరగా ఉంది ఓహో భూలోకమే అది వాళ్ళు భో మన లోకంలోనే కానీ వాళ్ళు మన లోకానికి చెందిన వాళ్ళు కాదు కొంతమంది స్త్రీలు ఎక్కడికి వస్తారు నేను అది చూశాను అని చెప్పేసి ఆ కథ ఏమిటో చెప్పడం మొదలుపెట్టాడు ఓకే ఓకే సరే అమ్మాయి ఎక్కడ చూశాడు ఎలా చూశాడు ఆ అమ్మాయితో పాటు ఎవరు వచ్చారు ఏమిటి అని ఆ వివరాలు చెప్పబోయాడు సరే ఏం వివరాలు చెప్పాడు శక్తి సింహుడు విక్రమార్కుడికి చెప్తున్నాడు మనం ఇంతటి భాగాల్లో ఒక చిన్న పొరపాటు ఏం చెప్పామంటే పాటలీపుత్రం వీలదే రాజ్యంలో ఉంటుంది పాటలీపుత్రం శక్తిసింహుడు వేరే ఏదో చిన్న ఊరు నుంచి వచ్చినవాడనమాట పాటలీపుత్రం ఎక్కడ ఆరావళి పర్వతాలు ఎక్కడ ఇంత దూరం వచ్చావు నువ్వు వెతుకుంటూ అయితే నీకు సరిపడే అమ్మాయి నువ్వు చెప్తున్న అమ్మాయిని నేను చూశాను అన్నాడు ఏమట ఇక్కడికి పదామండల దూరంలో లోపల అడవి లోపల ఒక పెద్ద ఉంది ఒకనాడు నేను ఆ సరస్సు ఒడ్డున అక్కడ ప్రయాణిస్తూ అక్కడ ఆగాను అయితే నాకు దూరంగా ఇంద్రధనసు వస్తున్నట్టు కనపడింది నేను ఇంద్రధనస్సు చూసి ఆశ్చర్యపోయాను తర్వాత నాకు అర్థమైంది ఆ ఇంద్రధనసు కదిలిస్తోంది నేను చూస్తూ ఉండగానే ఆ ఇంద్రధనుసు భూమి మీద వాలింది క్రమంగా అందులోంచి ఒక్కో రంగు ఒక్కో రంగు విడిపోయి ఒక్కొక్క నెమలిగా రూపాంతరం చెందింది ఏడు రంగులు ఏడు నెమలు ఏడు నెమళ్ళు ఏడు నెమళ్ళు నాట్యం చేయటం మొదలుపెట్టినాయి చేయగా చేయగా క్రమంగా ఏడు నెమళ్ళు ఏడుగురు అమ్మాయిలుగా మారిపోయినాయి వాళ్ళు ఎక్కడ వాళ్ళో దైవకాంతలు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళల్లో అమ్మాయి ఆఖరి అమ్మాయి చాలా అందంగా ఉంది వాళ్ళంతా ఆ చెల్లెల్ని పిలుస్తున్నారు అయితే వాళ్ళు నాట్యం చేశారు చాలాసేపు ఈదులాడారు ఆఖరి చెల్లెలు అయితే ఎంత అందంగా ఉందో నువ్వు చెప్పే అమ్మాయి ఆ అమ్మాయి అని నాకు అనుమానం తర్వాత వాళ్ళు మళ్ళీ ఉత్తర్యాలు అవి పెట్టి సమ సమ సరస్సులో ఈదులాడారు చాలాసేపు పాటలు పాడుతూ కోలాహలంగా గడిపారు తర్వాత ఏడుగురు నెమళ్ళుగా మారి తర్వాత ఇంద్రధనుసుగా మారి వెళ్ళిపోయారు నాకు అర్థమైనంత మటుకు వాళ్ళు ప్రతిరోజు వస్తారు బాగుంది నేను చూసా వాళ్ళని మనకెందుకు ఎవరో దేవతా స్త్రీలని నా దారిని నేను వచ్చేసా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా కావాలంటే వెళ్ళి చూద్దాం పద అంటే సరే అమనుకున్నారు చూద్దాం చూడాలంటే ఇతని దగ్గర పంచకళ్యాణి ఉంది కదా పంచ కళ్యాణి మీద ఇద్దరు ఎక్కితే బాగోదు కాసేపు వరకు ఓకే పైగా ఇద్దరు బలశాలుళ్ళు కదా ఏం చేశాడు మన విక్రమార్కుడు ఊళ్ళోకి దాని సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణంలోకి వెళ్ళారు వెళ్ళి ఆ పూటకు విశ్రాంతి తీసుకుని అక్కడ ఇంకో గుర్రం కొన్నాడు శక్తిసింహుడు కోసం చెరో గుర్రం తన గుర్రం తను శక్తి తమ్ముడి కోసం కొన్న గుర్రాన్ని అతను ఎక్కి ఆ ఆరావళి పర్వతాల లోపలి భాగాల్లో ఉన్న ఆ పెద్ద సరస్సు అక్కడికి వెళ్ళారు గుర్రాలని వేరే చోట కట్టేశారు వీళ్ళిద్దరూ ఆ సరస్సు దగ్గరున్న పొదల్లో దాక్కుని కూర్చుని ఉన్నారు సమయం గడిచింది గడిచింది రాల నువ్వు నిజమే చెప్పావా ఇది జరుగుతుందా ఇది జరుగుతుందా అని ఆశ్చర్యంగానే ఉంది జరకపోతు ఉంటే అదా జరిగిందో లేదో అన్న అనుమానం వస్తుంది కదా చూద్దాం 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 అంటుండగానే మధ్యాహ్నం ఎండెక్కేసరికల్లా దూరంగా ఇంద్రధనస్సు కనపడింది అదిగో అదిగో వస్తుందన్నాడు ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు ఇంద్రధనస్సు భూమి మీదకి వాలింది ఒక్కో రంగు విడిపోయింది ఒక్కొక్క నెమలిగా మారింది నెమళ్ళు నాట్యం చేయటం మొదలుపెట్టే ఎంత అత్యద్భుత నాట్యమో అది అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్త్రీగా మారిపోయారు అక్కడి నుంచి ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు కబుర్లు చెప్పుకున్నాక సరే పాట పాట పాడు కిరణ్మయ్యి కిందసారి తప్పించుకున్నావు అని ఆఖరమ్మాయి అని పాట పాడమన్నారు అందరిలోకి చిన్నపిల్లగా ఉన్న అమ్మాయి ఇతను మన విక్రమార్కుడు కళ్ళలో చూసిన అమ్మాయి ఓహో ఎంత అందంగా అందరూ బాగున్నారు ఈ ఒక పిల్ల ఇంకా అందంగా ఉంది అక్కడి నుంచి పాట పాడమన్నారు ఈ మొన కూడా తప్పించుకున్నావు పాట పాడాల్సిందే నిన్న నువ్వు పాడలేదు అన్నారు అంటే అప్పుడు వీళ్ళంతా వాళ్ళలో ఒక అక్క ఏమందంటే సుందరుడు ఎవరో ఉన్నాడు కదా అతని మీద పాడవే అని అడిగింది ఏమిటి పాటలు కూడా పాడుతుందా అని ఇంకొకళ్ళు అడిగారు ఏముంది అతని మీద కవిత్వం కట్టి పాడుకుంటుంది మొహమైనా చూపించట కనపడుతూ ఉంటాడు ఎన్నాళ్ళు గాను కవిత్వం రాసుకుంటుంది అదే పాట పాడుతుందని ఓ పాట పాడిచ్చారు పాడితే ఎవరో సుందరుడు ఆ పిల్లకి రోజు కల్లో కనపడతాడు అతని ముఖం ఈ అమ్మాయి చూడలా చూచాయిగా తెలుసు అతను కానీ తెలియదు ఆ అమ్మాయి పాట పాడింది సిగ్గుపడుతూ మహానందంలో మునిగిపోయాడు విక్రమార్కుడు మన శక్తి నువ్వే నువ్వేనేమోనయ్యా నీ గురించే పాడుతోందో ఏమిటో అమ్మాయి నీకు ఆవిడ కల్లో కనపడింది ఆవిడనే పెళ్లి చేసుకోవాలని ఉంది ఆవిడ కూడా నువ్వు కల్లో కనపడతావు దైవం విధించిన సంవిధానం ఇది మరి వీళ్ళని ఎట్లా పట్టుకోవటం వీళ్ళు దేవతా స్త్రీలు ఇక్కడ వాళ్ళ లేరు ఏ గ్రహాంత నివాసులు ఎక్కడి నుంచి వచ్చారు ఏదో దేవలోకం నుంచి వచ్చారో తెలియదు కదా అంటే ఏమన్నాడు అలా కాదు వాళ్ళు ఇప్పుడు స్నానానికి వెళ్తారు ఉత్తరీయాలు తీసి అక్కడ పెడతారు ఆ ఉత్తరీయాల వల్లే వాళ్ళు నెమళ్ళుగా మారుతారు నేను చూశాను కిందటి సారే ఇప్పుడు కూడా మనకు అర్థం అవుతుంది ఉత్తరీయం ఇక్కడ పెట్టని పెడతారు కదా ఆ అమ్మాయి ఉత్తరం తీసి దాచేయన్నాడు సరే వీళ్ళు ఏం చేశారు ఏడుగురు ఉత్తరీయాలి పైన వేసుకునే ఓణి లాంటిది ఎత్తి అక్కడ చెట్ల మీద వేశారు ఆ అమ్మాయిది లేత గులాబీ రంగు ఏదో మంచి రంగు వీళ్ళంతా నీళ్ళల్లోకి వెళ్ళారు ఇతను ఏం చేశాడు తన ధనుసు కొసతోటి ఆ ఉత్తరీయాన్ని లోపలికి లాక్కున్నాడు పొదలోకి చేత్తో పుచ్చుకుని కూర్చుని ఉన్నాడు స్నానాలు అయిపోయినాయి బయటకు వచ్చారు సరే అక్కడి నుంచి ఉత్తరీయాలు తీసుకోబోయారు తీసుకోపోతే ఈ ఆరుగురికి దొరికినాయి ఏడో అమ్మాయికి దొరకల నా ఉత్తర వేది పిల్ల వెతుకుంటుంది వెతుకుంటూ ఉండేసరి కదా మిగిలిన వాళ్ళు అన్నారు నువ్వు గాలికి ఏమైనా ఎగిరిపోయిందేమో నువ్వు కంగారు పడకు మేము ఇంతమంది నెమళ్ళిగా మారతాము ఆరుగురం నిన్ను రెక్కల మీద ఎత్తుకుని తీసుకుపోతాము నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు మేము ఉన్నాం కదా అన్నారు అనే ఇతను భయం వేసింది ఉత్తరీయం లేకపోతే అమ్మాయి ఇక్కడే ఉండిపోతుంది అనుకున్నాడు ఇప్పుడు కానీ వాళ్ళక్కయ్యే లేదు దాని గాల్లోంచి లేపుకుని తీసుకెళ్ళిపోతే అక్కడ నుంచి తటాలను బయటకు వచ్చాడు బయటకు వచ్చేసరికి అలా కంగారు పడి ఈ ఆరుగురు అమ్మాయిలు మాయమైపోయారు ఉత్తరీయం లేని కిరణ్మయ్యి మాయం అవ్వలేక ఉండిపోయింది ఏడుస్తూ నుంచింది వికమహం వేసి నా ఉత్తరీయం ఎందుకు ముట్టుకున్నావు నువ్వెవరివి ఏమిటి అంది కానీ అమ్మాయికి ఎక్కడో చూసావనిపించడం మొదలెట్టింది పురాణ పురుషుడిలా ఉంటాడని చెప్పుకున్నాం కదా అక్కడి నుంచి ఇతనేం చెప్పాడంటే నేను మాది మగధ దేశం పాటలీపుత్రం మా ఊరు నేను మహాసేన మహారాజ్ కుమారుణ్ణి నా పేరు విక్రమార్కుడు నాకు ఒక రోజు ఒక కళ వచ్చింది ఆ తర్వాత ఎన్నిసార్లు ఆ కళ వచ్చింది ఆ కళలో నేను చూశాను నిన్నే వివాహం చేసుకోవాలనుకున్నా అందుకోసం నీ కోసం వెతుక్కుంటూ వచ్చాను ఇవాళ్టికి ఇప్పటికి నువ్వు కనిపించావు ఆరు నెలల పైనుంచి నేను వెతుకుతున్నాను ఇప్పుడు నువ్వు నాకు కనిపించావు నన్ను వివాహం చేసుకుంటావా అని అడగబోతున్నాను అన్నాడు అనే ఈ ఈఎంఐ సిగ్గుబడింది కానీ మొదట కాస్త ముందు వెనక ఆడి మెల్లిగా చెప్పింది నాకు కూడా ఒక స్వప్న సుందరుడు ఉన్నాడు అతను ఇంచుమించుగా నీలాగానే ఉంటాడు నేను ఎప్పుడూ అతని ముఖం చూడలేదు మా అక్కలకి తెలుసు అనే సరికల్లా సరే అయితను అన్నాడు ఉంగరం చేతికి తొడగబోయాడు ఇదేమిటి అని అడిగింది వివాహం మేము ఇట్లా వివాహం చేసుకుంటాం అంటే మరి మా నాన్నకి చెప్పద్దా అంటే మీ నాన్నకి చెప్పవలసిన ఏముంది చెప్పక్కర్లేదు గాంధర్వ విధిని వివాహం చేసుకుందాం మీరెవరు ఏమిటి అని అడిగాడు ఆ అమ్మాయి మేము యక్షకాంతని నేను యక్షులు వీళ్ళు ఇది ఎవరు ఇక మన యారావళి పర్వతాలు మానసరోవరాలు ఇవన్నీ దాటిన తర్వాత క్రౌంచ పర్వతం అని ఉంది దాని తర్వాత యక్షులది అలకాపురి కుమారస్వామి మా యొక్క ఇలవేల్పు మా ఇలవేల్పు అయినటువంటి కుమారస్వామి దగ్గరికి మేము ఎప్పుడు దర్శనానికి వెళ్తాం ఆయన దగ్గరున్న నెమలే మాకు ఈ నాట్యాన్ని నేర్పింది ఆయన వాహనం కదా నెమలి తర్వాత ఆవి తనిచ్చినవే ఈ ఉత్తర్యాలు ఈ ఉత్తర్యాలే మాకు పింఛాలుగా మారతాయి అని చెప్పి సరే వివాహం చేసుకుంటావా నన్ను అని అడిగాడు అమ్మాయి కాస్త అటు ఇటుగా ఆలోచిస్తుంటే వాళ్ళ అక్కయ్యలు ఈ పిల్ల ఏమైందో వాడు ఎవడో వచ్చాడని వాళ్ళు వెనక్కి వచ్చారు వచ్చేసరికి ఆ పిల్ల వాళ్ళ అక్కయ్యలకి చెప్పింది ఈ అమ్మాయి నేను ఇతనే నా కల్లోకి వచ్చేవాడు ఇలా రాజకుమారుడు అని అని చెప్పి నేను ఇతను వివాహం చేసుకుంటాను తనతో వెళ్ళిపోతాను తండ్రి గారితో చెప్పండి సెలవు వాళ్ళు బాధపడ్డారు చెల్లెలు తమతో రావట్లేదని కానీ ఆమెకి కల్లో కనపడిన యువకుడినే మానవుడు అయినప్పటికీ అతన్ని అమ్మాయి పెళ్లి చేసుకోవటం అతన్ని దైవంగా భావించడము అవి భావ మొదలైన భావాలు వాళ్ళకి నచ్చినాయి నిజానికి యక్షులు అట్లా ఒకళ్ళతోటే ఉండాలన్న సిద్ధాంతం ఉన్నవాళ్ళు కాదు ఉండచ్చు ఉండకపోవచ్చు సరే యక్ష వివాహం అనుకుని ఉంగరం అమ్మాయి వేలికి పెట్టాడు వీళ్ళు ఈ లోపలేవైంది వాళ్ళు వెళ్ళిపోతే శక్తి శిబుడు వచ్చాడు తధాస్తువు అనుకుంటూ వివాహానికి భయపడింది అతన్ని చూసి నువ్వు భయపడద్దమ్మా నీ భర్తకి స్నేహితుణ్ణి ఈ మధ్యలో అయితే ఇతను ఏమన్నాడు మన విక్రమార్కుడు నువ్వు కూడా బోత్తర ఇంటి సట్టు పెట్టుకుంటే నీకు కూడా ఒక దేవకాంత వస్తుందంటే అంటే నాకు అసలు పెళ్లి మీదే ఆసక్తి లేదన్నాడు శక్తి సింహుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కత్తి యుద్ధం మీదే ఆసక్తి ఉంది నాకు అన్నాడు సరే పద వెళ్ళిపోదామని చెప్పేసి వెనక్కి బయలుదేరి తీసుకొచ్చాడు ఇతను ఏ కన్యని కల్లో చూశాడో ఆమెని కొంతకాలం తిరిగి ఆమెని ఆ మహాద్భుత సౌందర్యవతిని సాధించుకొచ్చాడు ప్రజలంతా ఆశ్చర్యపోయారు కిరణ్మయ్యి సౌందర్యం చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు అక్రమ అక్రముడికి మాత్రమా మాత్రమే ఒళ్ళు మండిపోయింది చెప్పటమేమిటి సాధించుకురావటం ఏమిటి పిచ్చి కుళ్ళు వచ్చేసింది ఎలాగైనా సరే వీళ్ళు చూడాలనుకున్నాడు అయితే రాజుగారు వివాహం తలపెట్టాడు తలపెట్టేసరికి అక్రముడు అన్నాడు ఆయన గాంధర్వీధిని వివాహం చేసుకొచ్చానని చెప్పాడు కదండి ఇంకెందుకంటే అక్కడెక్కడో గంధర్వమో యక్షమో చేసుకుంటే ఎట్లా ప్రజలందరూ చూడద్దు యువరాజు వివాహం అని బాగా గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు అవి చేశారు ఈ పెళ్ళి ఏర్పాట్లలో ఈ అక్రముడు ఏం చేశాడు వీళ్ళకి అవతలున్న కళింగ రాజుతోటి మాట్లాడాడు మాట్లాడి మేము పెళ్లి హడావిడిలో ఉంటాము మేము ఎట్లాగూ నువ్వు రాజ్యాన్ని ఆక్రమించు మా వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు మా రాజ్యాన్ని నీకు కట్టబెడతాను మా పిల్లల్ని నువ్వు పెళ్లి చేసుకో ఇలాంటి ఒక ఒక వడంబడికతోటి ఆ కళింగ రాజుకి వీళ్ళ తాలూకు ఆను పానులు అందించేసాడు వీళ్ళేమో పెళ్లి హడావిడిలో ఉన్నారు మామూలు మన ఇంట్లో పెళ్ళి అయితేనే మనకి నెల రోజుల హడావిడి రాజుగారి పెళ్ళికి ఇంకా గందరగోళంగా ఉంటుంది కదా ఈ గోవాలలో ఉన్నారు రాజుగారు ఏమనుకున్నాడంటే యక్ష దగ్గర వివాహం చేసుకున్నాడు ఇక్కడ మనం కూడా వివాహం చేద్దామని గ్రాండ్గా వివాహం తలపెట్టారు అయితే తన కూతుర్ని యువరాజుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న మంత్రి అక్రముడికి మాత్రం చాలా ఒళ్ళు మండిపోయింది సహించలేనట్టుగా ఉంది నా కూతురు ఎక్కాల్సిన రాజ్యం ఈయన ఓవరాక్షన్ తోటి ఎక్కడించో వెళ్ళి నుంచో వ్యవతరం తీసుకొచ్చేసాడు ఎలాగైనా ఇది చెడగొట్టేయాలి నా కూతురు అనుభవించిన రాజ్యం కూడా ఉండకూడదు అనుకున్నాడు ఇలాంటి స్వార్థపరులు ఎప్పుడూ కనిపిస్తారు అతను ఏం చేశాడంటే వీళ్ళ రాజ్యానికి కొంత దూరంలో అవతలగా ఉన్న కోసల రాజ్యాధిపతి అయిన కుటిలవర్మతోటి మాట్లాడాడు ఈ కుటిలవర్మకి ఎప్పటి నుంచో ఈ మగధ మీదకి రావాలని ఉంది ఈ మగధ ఏంటంటే మంచి సస్యశ్యామలమైన సుభిక్షమైన రాజ్యం రాజు చాలా గట్టివాడు పైగా ఈ రాకుమారుడు ఇలాగ సవ్యసాచి కదా అతనికి దొరికిన వీళ్ళు అతను వేయగలిగేటువంటి బాణాల ఆ ప్రజ్ఞ అతని శౌర్యం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చోట్ల ఉన్న వీరులు సూర్యులు ఎంతమందో మగధరాజ్యంలో చేరారు సుభిక్షమైంది దీని మీదకి అతను దండెత్తాలని అనుకుంటూ దానికోసమని వేల కొద్ది సైన్యాన్ని ఏర్పరచుకుంటున్నాడు సరైన సమయం కోసం చూస్తున్నాడు అదే సమయంలో ఈ అక్రముడు ఏం చేశాడంటే అతనికి తనకు ఒక నమ్మిన బంటు ద్వారా వార్త పంపించాడు విక్రమార్కుడు యక్షగన్యా తెచ్చాడు వివాహపు ఏర్పాట్లలో ఉన్నారు మరి మాఘ మాగధులంతా కూడా వివాహపు గోల్లోనే ఉన్నారు ఈ సమయంలో గనక మీరు దండెత్తితే రెడీగా ఉండరు యుద్ధానికి సన్నద్ధం కావాలి కదా రెడీగా ఉండరు ఈ సమయంలో అయితే మీరు మగధని జయించగలుగుతారు అని మగధ రాజ్యపు ఆనుపానులు పానులు అప్పజెప్పాడు కుటీల వర్మ మొదలు పెట్టేశాడు అక్కడి నుంచి చుట్టుపక్కల రాజ్యాలంటే వాళ్ళు ఉన్న వైపు నుంచి వాళ్ళు జొరపడాలంటే చిన్న చిన్న జానపదాలని వాటిని దాటి కదా రావాలి ఈ జనపదాలని దాటేటప్పుడు ఏంటంటే ఆ ఊళ్ళల్లో కూడా రాకుమారుడి పెళ్ళని అన్ని చోట్ల ఉత్సవాలు జరుగుతున్నాయి అన్ని ఊళ్ళకి పిలుపులు వచ్చినాయి అన్ని ఊళ్ళ నుంచి జనం కొంతమంది వెళ్ళారు ఉన్న వాళ్ళు కూడా చక్కగా వెళ్ళని ఊళ్ళు ఇల్లు అన్ని అలంకరించుకుని రాజుగారు పంపించినటువంటి కానుకలు ఇంటింటికి వస్తే మరి చాలా అద్భుతమైన విషయం కదా వీళ్ళంతా పెళ్లి ఏర్పాట్లలో పెళ్లి వార్తలు తెలుసుకోవడం కోసం ఉత్సాహంగా ఇవాళ ఏం ప్రోగ్రాము రేపు ఏం ప్రోగ్రాము ఏ రాజులు వచ్చారు ఎవరు రాలేదు ఈ గందరగోళంలో ఉండి ఎవరు శస్త్రము అస్త్రము ధోరణే లేదు వాడు చొచ్చుకు రావటం మొదలుపెట్టాడు సరిగ్గా మగధ మీదకి వచ్చేసాడని కొన్ని జానపదాలని అతను పట్టేశాడని తర్వాత ఏమో ఏమంటారు దాన్ని ఊళ్ళోకి ప్రవేశించడానికి దగ్గరకు వచ్చేస్తున్నాడని వార్త ఎప్పుడొచ్చింది వివాహపు రోజే వచ్చింది ఓహో గొల్లు మనిపోయారు ప్రజలు అందిన కాడికి ఆయుధాలు పట్టుకుని సైన్యం సమాయత్తం చేసుకున్నాడు విక్రమార్కుడు పెళ్లి పీటల మీద నుంచే లేచి వెళ్ళిపోయాడు వివాహం అవల పెళ్లి ఇంకా జరగాలి ఇంకేం చేస్తాడు తండ్రి చాలా బాధపడ్డాడు అయ్యో నాయన నేను నేను వృద్ధుడైపోయాను ఈ యుద్ధాన్ని నేను ఎదుర్కోలేను పెళ్లి మండపం నుంచే నిన్ను లేవదీయవలసి వస్తోందని చాలా బాధపడ్డాడు కానీ సైనికులు సైన్యము అందరు కూడా తయారైపోయారు వీళ్ళంతా మహాప్రతాపవంతులు ఇతన్ని ఇతని గురించి తెలిసి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోయారు యుద్ధానికి సరే ఇలా అయింది ఇలా అయింది అని బాధపడుతున్నారు కానీ కిరణ్ ఏంది ఏమిది వివాహం ఆగింది మళ్ళీ వస్తాడు పెళ్లి చేసుకుంటాడు అనుకుంటుంది అమ్మాయి అంతఃపురంలో ఉండిపోయింది ఒక వారం గడిచేశారు కల్లా విక్రమార్కుడు పట్టుబడ్డాడన్న వార్త వచ్చింది ఈ వార్త ఎవరు తెప్పించారు అక్రముడే తెప్పించాడు నాలుగైదు రోజులకే నాలుగైదు రోజులు అయ్యేసరికి విక్రమార్కుడు కుటలవర్మకి బందీగా దొరికేశాడని కుటలమర్మని ఓడించలేకపోయాడని అతన్ని బందీగా చేశాడని వచ్చేసరికి అలా గగ్గోలెత్తిపోయారు ఊళ్ళో అంతా అంత కురం అట్టుడికిపోయింది రాజుగారు విక్రమహంబడిపడి నా కొడుకు అట్లా అందడు సవ్యసాచి పురాణ పురుష లక్షణాలు ఉన్నవాడు చాలా సౌర్యశాలి అతను ఇట్లా జరిగి ఉండదంటే ఈ అక్రముడు ఏమన్నాడు ప్రభు మనం అలా ఎలా అనుకుంటాము నాకు ఒక మాట తోస్తోంది చెప్తే మీరేమనుకుంటారు ఇంతలో ఇంకొక వార్తాహరొచ్చాడు రాకుమారుడు బందీ అయిపోయాడు కూటల వర్మ ముందుకు వచ్చేస్తున్నారు సైన్యం సైన్యం మగధ మీదకి పాటలిపుత్రం మీదకి వచ్చేస్తోందని రెండో వార్త వచ్చింది రాజుగారు హతాశుడైపోయాడు నమ్మేశాడు ఈ అక్రముడు అన్నాడు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అతి కోరికలు ఉండకూడదు శుభ్రంగా మా అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే వినలేదు ఆ అమ్మాయిని ఎవరినో తెచ్చాడు ఆమె యక్షినో కామినో భూతమో మనకు తెలీదు ఆమె వచ్చేసరికి ఇలాంటిది వచ్చింది లేకపోతే అపరిమిత పరాక్రమవంతుడైన యువరాజు పట్టుబడ్డం ఈవన్నీ ఏదైనా చేసేస్తే కానీ మన కుమారుడు మనకు దక్కడు అనేసరికి రాజు కాదు కాదన్నాడు కానీ మెల్లిగా అది నిజమే అనిపించడం మొదలుపెట్టింది వార్తలేమో రోజుకొకటి వచ్చేస్తున్నాయి రోజుకు రెండు మూడు కూడా పట్టుబడ్డారు పేరు ఆ ఊరు దాటేశారు ఈ ఊరు దాటేశారు రాజకుమారిని శిక్షేస్తారు ఏం చేస్తారో తెలియదు దాంతో ఈయన ఒక ఎక్సైట్మెంట్కి లోనైపోయాడు ఏమంటే యాంగ్జైటీ వచ్చేసింది ఎమ్ఐని పంపేయాలి ఏం చేయాలంటే వీళ్ళు ఏమన్నారు కామిని విగ్రహాలని వాటిని ఏం చేయాలి సజీవ దహనం చేయాలి ఆ గ్రహాన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి అంతే దహనమే అక్కడి నుంచి కిరణ్మయ్యని పిలిచారు వల్ల రాజకుమారుడు పట్టుబడ్డాడు అనేసరికి అమ్మాయి కాదు కాదు అట్లా జరిగి ఉండదు అతను చాలా అరివీర భయంకరుడు కొంచెం సమయం ఇవ్వండి కాస్త నిదానం మీద తెలుస్తుంది అని ఆ అమ్మాయి చెప్పిన రాజు ఇంక ఒప్పుకోలే ఇప్పి తన కుమారుడు ఏమైపోతాడనన్న దీంతో ఈ అమాయకపు పిల్లని ఇట్లా పాడు చేసేస్తున్నామని అనుకోలేదు ఆయన అనుకోక పెద్దగా మంటలు అవి చేసి ఏర్పాటు చేసి అగ్నిగుండం ఏర్పాటు చేసి గుండంలోకి నీ అంతటి నువ్వు స్వచ్ఛందంగా వెళ్ళిపోవు అని చెప్పి ఆ అమ్మాయిని అగ్నిగుండం దగ్గరికి పెట్టేశారు తీసుకొచ్చేసారు ఈ అమ్మాయి ఏం చేస్తుంది దుఃఖం ఏం చేయాలో తెలీదు అవమానం నీ వల్లే రాకుమారుడు పట్టుపట్టాడని అంతఃపురణ అందరూ అసహించుకుంటున్నారు మాటలు అవే పుట్టేస్తాయి కదా అక్కడి నుంచి అక్రముడు తన మాట చెల్లింది తను అనుకున్న కోరిక నెరవేరిందన్న సంతోషంతో నీ ఆఖరి కోరిక ఏమిటో చెల్లమన్నాడు అనేసరిగా అమ్మాయింది నాకు నాట్యం అంటే చాలా ఇష్టం కదా నన్ను నాట్యం చేయనివ్వండి నాట్యం చేశాక నేనే అగ్నికు ఆహుతయిపోతాను సరే అందుకేముంది సరేనన్నారు అన్నారు అగ్నిగుండం చుట్టూతా నాట్యం చేయటం మొదలుపెట్టింది క్రమంగా అమ్మాయికి రెక్కలు వచ్చేసినాయి నెమలిగా మారిపోయింది ఓహో ఇంద్రధనసులో రంగులన్నీ ఒకే చోట ఉన్నట్టుగా కనపడుతుంది పూర్తిగా నెమలిలాగా మారిపోయింది రంగులు 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 రంగులుగా కనబడుతుంది ప్రజలంతా చూస్తూనే ఉన్నారు రాజు మంత్రి కూడా చూస్తున్నారు అంతఃపురం అంతా నోరు తెరిచి చూస్తుండగా ఈ అమ్మాయి నెమలిగా మారిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయింది దూరంగా ఒక ఇంద్రధనుసు కనపడింది కాసేపు తర్వాత ఇంకా అది కూడా కనిపించాల కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అమ్మాయి ఇంకేమీ చేయలేక వెళ్ళిపోయింది తనకు జరిగిన అవమానానికి ఏమో ఈ అన్యాయానికి బాధపడుతూ ఎగిరి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే ప్రజలంతా హాహాకారాలు చేశారు కానీ యక్షమాయ మరణించకుండా అమ్మాయి యక్షగనియా యక్షనియ మారిపోయి వెళ్ళిపోయింది అంతే ఆక్రముడు అన్నాడు చూసారా మహారాజా నేను చెప్పాను కదా ముందే అని రాజు నమ్మించాడు ఇంకా కుమారుడు వార్తల కోసం చూస్తుంటే ఇంతలో ఏమైంది అక్రముడికే వార్త వచ్చింది మంత్రులకు కదా వార్తలు వచ్చాయి ఏంటంటే కోసల రాజు పట్టుబడ్డాడు కుటిలవర్మని మనరాకుమారుడే పట్టేసుకున్నాడు కోసల సైన్యం అంతా మన వశమైపోయింది అని వార్త వచ్చేసరిక నిర్కాంతిపోయడమ్మో ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఇక్కడే ఉంటే అతను వెనక్కి తిరిగి వచ్చాడంటే విక్రమార్కుడు నాకు సిరచ్చేదని తప్పదు అంతే నా పగేలాగూ తీరిపోయింది ఏ అమ్మాయిని తీసుకొచ్చాడో ఆ అమ్మాయిని వెళ్ళగొట్టిచ్చేసాం అని చెప్పి రాత్రికి రాత్రి కుటుంబంతో సహా దేశం దాటి పారిపోయాడు రెండో రోజు సాయంత్రానికి వార్త వచ్చింది రాకుమారుడు వచ్చేస్తున్నాడు కోసల రాజుని పట్టుకున్నారు మరి అతనితోటి సంధి అంటే అతనే వడంబడ్డాడు అతన్ని కేవలం రాజప్రతినిధిగా చేసి అతన్ని బతికించి ఉంచారు రాజ్యం అందైపోయింది బతికించి మాత్రం ఉంచారు ఖైదు చేయకుండా వదిలిపెట్టారని అతని రా రాజ చిహ్నాలన్నీ తీసేసుకున్నారని వార్తలు వచ్చినాయి రాజు ఏమనుకున్నాడంటే ఆ అమ్మాయిని తను అట్లా చేయటం వల్లే ఈ పిల్లాడు పైనకి వచ్చాడు అనుకున్నాడు ఆయనకు అట్లా అర్థమైంది కానీ క్రమంగా ఒక్కో రోజు గడుస్తుంటే వస్తున్న వార్తలు ఏంటంటే అసలు విక్రమార్కుడు ఏ దశలోనూ ఓడిపోలా ఏ దశలోనూ ఓడల అతను ప్రతి చోట కోసలరాజును అణుస్తూనే వెళ్ళాడు కోసల రాజు దగ్గరికి అతని సైన్యాన్ని అంతా అణుకుంటూ వెళ్ళి చివరికి కుటిల వర్మను పట్టేసుకున్నాడు మరి ఎక్కడా ఓడిపోయినప్పుడు ఓడిపోయాడు పట్టుబడ్డాడు వార్తలు ఎలా వచ్చినాయి ఇది ఎలా జరిగిందో కనుక్కుందామని ఇతని కోసం ప్రయత్నం చేస్తే ఇక కబురు చేశారు అక్రముని రమ్మని ఎక్కడున్నాడు అక్రముడేది పారిపోయాడు అప్పుడు రాజుకు జరిగిన మోసం అర్థమైంది ఆ అమ్మాయి మీద పగతో అతనే ఏదో చేసి ఉంటాడు అని అక్కడి నుంచి తనకి వార్తలు తెచ్చారు కదా ఒక్కొక్కరిని ఒక్కొక్కని ఒక్కొక్కళ్ళని విచారించేసరికలా పిచ్చిన వార్తలే అవి అని తెలుసు ఏమీ చేయలేక రాకుమారుడు వస్తే ఏమి అడుగుతాడో ఇలా చేశానని చెప్పడానికని సిగ్గిలిపోతూ తండ్రి బిగపట్టుకుని ఉన్నాడు ఆ రాజ్యాన్ని జయించుకుని కళ్యాణానికి మళ్ళీ కథలు వచ్చాడు పెళ్లి కొడుకు మరి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు తీరా వచ్చేసేసరికల్లా ఏమైంది తండ్రి ఏమో సంతోషించాడు కానీ నాయన ఒక అన్యాయం చేశాను నా వల్ల ఈ పొరపాటు అయిపోయిందని చెప్పేసరికి కిరణ్మయ్యి అంటూ స్పృహ దెబ్బడిపోయాడు అయ్యో అసలు ఏమీ జరగలేదు నేను ఎక్కడా ఓడిపోలేదు ఏది పొరపాటే జరగల ఇలా ఎందుకు అయిందంటే అక్రముడు చేసిన కుట్ర తెలిసింది ఇప్పుడు ఆ అమ్మాయిని తెచ్చుకోవటం ఎట్లా నేను ఎలా బతికుండను అని ఏడుస్తూ ఉండిపోయాడు శక్తి అన్నాడు ఇంత బాధపడద్దు మనం ఎక్కడ అమ్మాయిని చూసామో అక్కడ వెళ్ళు అక్కడికి వెళ్ళంటే అమ్మాయి ఇంకెక్కడెందుకుంటుంది ఇంత అవమానపడ్డాక మళ్ళీ భూలోకానికి వస్తుందా వాళ్ళ అక్కాయిలు మాత్రం వస్తారా వాళ్ళు భూలోకంలో రాబట్టే కదా ఇలాంటి అవమానం జరిగింది అమ్మాయికి పాపం చాలా బాధపడ్డాడు కానీ శక్తి సింహుడు మాత్రం ఓదార్చాడు కాదు వెళ్ళు వాళ్ళు రాకపోతే అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక సిద్ధాశ్రమం ఉంది అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన నీకు ఏదైనా తప్పకుండా సహాయం చేస్తాడు బయలుదేరి వెళ్ళమన్నాడు ఆరావళి పర్వతాల దగ్గర ఎక్కడైతే మనం చూసామో అక్కడికి వెళ్ళిపో సరే శక్తి సింహుడిని కూడా రమ్మన్నాడు అతను ఒప్పు అలా వద్దు వద్దు ఇప్పుడు కోసల రాజ్యం వాళ్ళని చేసాం మనం అని చేసాం అల్లర్లని ఇప్పుడు నువ్వు నేను ఇద్దరు లేకపోతే వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తే నేను వచ్చి చేసేదేం లేదు ఆ అలకాపురికో ఇంకో యక్షపర్వతానికో వెళ్ళవలసిన వాడేవి నువ్వు నుదారు నువ్వు వెళ్ళు నేను ఈ రాజ్యాన్ని కాపలా ఉంటానని శక్తి సింహుడు ఉండిపోయాడు ఓకే అక్కడి నుంచి మన రాకుమారుడు విక్రమార్కుడు బయలుదేరాడు బయలుదేరి ఆరావళి పర్వతాలు చేరుకున్నాడు ఎక్కడైతే తను మొదటి వీళ్ళని చూశాడు ఇంద్రధనుషు రూపంలో అక్కడ ఒకటి రెండు రోజులు కాపలా ఉన్నాడు దొరకలే రాల ఎవ్వరు సరే ఏం చేశాడు అక్కడి నుంచి ఆ సిద్ధాశ్రమం వైపుకి వెళ్ళాడు గుర్రమేసుకు వెళ్ళేసరికి అక్కడ ఒక ఆయన సిద్ధుడు చాలా మహాతప సంపన్నులాగా ఒక ఆయన కనిపించాడు కనిపిస్తే ఇతను నమస్కారం చేశాడు ఎవరినైనా ఏమిటి అని కనుక్కుంటే ఇతను ఏమన్నాడంటే ఈ కథ అంతా చెప్పాడు నేను అలకాపురికి వెళ్ళాలి నా భార్యను తెచ్చుకుంటాను వెనక్కి గందరవిధిని వివాహం చేసుకున్న సాధారణ విధి జరగబోతుంటేనే ఇట్లా జరిగిందంటే ఆయన అన్నాడు ఎక్కడ అలకాపురి మానవ విని మేము వెళ్తావు నాయనా నువ్వు వెళ్ళలేవు నీ వల్ల కాదు కావాలంటే నువ్వు ఇంత ప్రయత్నం చేసి వచ్చావు కాబట్టి నీకు ఒక ఇది ఇస్తానని ఒక స్ఫటిక శిలని చెట్లు పెట్టాడు నువ్వు ఎప్పుడు కావాలంటే ఆ అమ్మాయిని చూడొచ్చు నువ్వు ఇందులో ఆమె కోసం ప్రయత్నం చేయొద్దు నువ్వు మానవుడివి ఆమె యక్షకాంత మీ ఇద్దరికి వివాహము పొసగదు ఏదో జరిగింది జరగవలసింది అంతే అని చెప్పి ఆ రాయి చేతులు పెట్టాడు ఆ పటికం లోపలికి చూస్తే ఆ అలకాపురిలో ఒక చిన్న ఉద్యానవనంలో కూర్చుని ఏడుస్తున్న కిరణ్మయి కనపడింది ఇతనికి ఆ అమ్మాయి ఏడుస్తోంది కళ్ళలోంచి నీళ్లు గారిపోతున్నాయి వాళ్ళ అక్కలు ఓదారుస్తున్నారు అమ్మాయిని చూసి ఏడుస్తున్న అమ్మాయిని చూశారు కల్లా ఆ కిరణ్మయ్య అని మూర్చిపోయాడు అమ్మాయి ఆయనకు చాలా బాధేసింది ఆ సిద్ధుడికి అయ్యో ఇంత ప్రేమాశ్చయం కలిగి ఉన్నాడు ఏదైనా సహాయం చేస్తానని చెప్పాడు ఓకే విక్రమార్కుడు సిద్ధుడికి నచ్చాడు అంటే ఇతను ఇంత ప్రేమ కలిగి ఉన్నాడని ఆయన ఏమన్నాడంటే నీకు ఒక రుద్రాక్ష మాలిస్తాను ఇస్తాను అది ధరిస్తే ఆకాశ గమనం వస్తుంది నీతో పాటు నీ గుర్రం కూడా ఎగురుతుంది ఓకే ఎగిరితే ఇక్కడ నుంచి నువ్వు హిమాలయాల మీదకి వెళ్తావు హిమాలయాలు దాటాక నీకు క్రౌంచ పర్వతం కనపడుతుంది క్రౌంచ పర్వతం దాటాక అక్కడ దాకా నీకేం భయం అయింది క్రౌంచ పర్వతం దగ్గర భయం కలుగుతుంది దాని తర్వాత కైలాస పర్వతం దానికి ఎడం వైపు చర్యల మీద ఆ యక్షపర్వతము దాంట్లో అలకాపురి ఉంటాయి ఇలా వెళ్ళాలి నువ్వు ధైర్యం చేసి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళే ఆకాశ గమనం వరకు నేను ఇస్తాను తర్వాత సమయోచితంగా వీరోచితంగా నువ్వేం చేస్తావో అది చెయ్యి చెప్పాడు సరే ఆ రోజు రాత్రి అక్కడ పడుకుని పొద్దున్నే లేచి అక్కడ సరస్సులో స్నానం చేసి ఆయన ఇచ్చిన కందమూలాలు భక్షించి దండం పెట్టి ఆ రుద్రాక్ష ఎళ్ళో వేసుకున్నాడు రుద్రాక్ష మాల గుర్రాన్ని ఎక్కాడు గుర్రం ఒకేసారి గాల్లో లేచింది ఆకాశ గమనం వచ్చేసింది కదా అక్కడి నుంచి ఇతను ఈ మన అరావళి పర్వతాల దగ్గర నుంచి అలా వెళ్ళి క్రమంగా భారతదేశంలో తను మన ఏమంటారు అది పాండవ కురు పాండవ యుద్ధం జరిగిన అది కురుక్షేత్రము అవి చూస్తూ ఒకటి 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 దాటుకుంటూ హిమవర్ణగాన్ని దాటి ముందుకెళ్తే ఇప్పుడు అప్పటిదాకా ఏముంది ఆ పైకి వెళ్తుంటే మామూలుగా పైకి వెళ్తే భయం వేయాలి పర్వతము దాని ముందుండే ఇంకేదో పర్వతము ఇవన్నీ దాటినా భయమేలా క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి కల ఆయన సిద్ధుడు చెప్పినట్టే భయం మూడు శిఖరాలు ఉన్నాయి ఆ మూడు సాధారణ కొండ శిఖరాలు లాగా లేవవి సజీవంగా ఉన్నాయి ఒకదాంతో ఒకటి కుమ్ములాడుకుంటున్నాయి శిఖరాలు ఒకదా ఒకటి రెండో దానికి కుమ్ముతుంది అది ఒంగిపోని మూడోది వచ్చి మొదటిదాన్ని కుమ్ముతుంది ఇట్లా పైకి ఈ కిందకి పైకి ఈ కిందకి అయిపోయింది ఒకదాన్ని ఒకటి గుద్దేసుకుంటున్నాయి దేవతలు కూడా భయపడతారు వాటి మధ్యలోకి వెళ్ళటానికి అవి ఎలా దాటాలో తెలీదా ఏ క్షణానికి ఏది పైకి వచ్చేస్తుందో తెలీదు ఏది కుంగిపోతుందో తెలీదు మూడోది వచ్చేస్తుంది ఈ రెండింటినీ చూసుకుంటే మూడోది వచ్చేస్తుంది అప్పుడు వీరోచితమైన ఆలోచన ఒకటి చేశాడు ఒకేసారి తన ధనుసుకి మూడు బాణాలు సంధించి మూడు బాణాలని మూడు శిఖరాలకి తగిలేలాగా కొట్టాడు దెబ్బకి కుంగంగానే గుర్రాన్ని నదిలించి దాటిసాడు దాటిస్తే కైలాస పర్వతం దాటాడు పరమేశ్వరుడికి బయనించే నమస్కారం చేసుకున్నాడు యక్షపర్వతం కనపడింది అక్కడి నుంచి అలకాపూరి ఎంత బాగుందో అక్కడ ఎంత బంగారం ఉందో ఇల్లు అది కుబేరుడిది కదా అలకాపూర్ అని కదా ఆ నగరం మొత్తం అంతా బంగారుమయం బంగారంతో చేసిన ఇళ్ళు వాకిళ్ళు అసలు ఎన్ని రకాల కట్టడాలు ఎంత బంగారమో ఎలా మెరిసిపోతుందో అది చాలా 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 బాగుంది అక్కడి నుంచి ఒక సరోవరం ఉంది పెద్ద పెద్ద సరోవరాలు ఒక పెద్ద ఉద్యానవనం రథం అట దాని పేరు అందులో ఒక పెద్ద సరస్సు ఉంది కిరణ్మయ్యి మొదట కలిసినప్పుడు చెప్పింది మీకు మాన సరోవరం ఉంది కదా మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే మాకు కూడా రథంలో పెద్ద సరస్సు ఉంది దాంట్లో బంగారు హంసలు తిరుగుతూ ఉంటాయి హంసలకి నెమళ్ళకి వైరం మేము నాట్యం చేస్తాం నెమళ్ళుగా మారుతాం వాటికి పడదు అందుకని మేము అక్కడ కాకుండా భూలోకానికి వస్తున్నాం మా నాట్యానికి అడ్డం లేకుండా ఉండటం కోసం అని చెప్తుంది అది ఇప్పుడు చూస్తాడనమాట బంగారు తామర పువ్వులు ఈ హంసలు ఆ తామర తోళ్ళని కొరికి తింటున్నాయి పువ్వులు ఇట్లా బంగారు ప్రంగు పువ్వులు కింద చక్కటి నీరు పీల్చడానికి తామర తోళ్ళు ఉంటాయి తామర తోళ్ళని తింటాయి చాలా విశేషంగా ఉంది అతను అక్కడే కూర్చున్నాడు ఈ అమ్మాయిని ఎట్లా కలుసుకోవాలా ఇంతలో కొంతమంది ఆడపిల్లలు నీళ్లు తీసుకెళ్ళటానికి కడవలతో బంగారు కడవలు ఇదంతా బంగారమే వచ్చారు వచ్చేసరికల్లా వాళ్ళల్లో ఒక అమ్మాయి కొంచెం నిదానంగా నడుస్తుంటే అమ్మాయిని మంచి నీళ్ళు ఇవ్వవా అని అడిగాడు అడిగేసరికల్ అంత అంత చెరువు ఉంటే నేను నీళ్ళు ఇవ్వాలా నీకు అంది అంటే చెరువులో నీళ్ళు ఉన్నాయలే నీ అంత అందమైన అమ్మాయి చేత్తో నీళ్ళు తాగితే బాగుంటుందని నీ నీళ్ళు తాగడం నీళ్ళు పోయమన్నాడు కడవతో నీళ్లు వస్తుంటే ఆ అమ్మాయి అప్పుడు పరిశీలించింది తను ఎంత సమున్నతాకారుడు ఎంత తేజశాలి ఎంత సౌందర్యవంతుడు మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది వైకుంఠం నుంచి వచ్చిన ప్రజుమ్నులా లేకపోతే స్వర్గం నుంచి వచ్చిన నలకూబర్ల ఎవరు అని అడిగారు అడిగేసరికల్లా అన్నాడు నేను ఎవరిని కాదు మానవ మాతృ ఇక్కడ ఏమిటి సందడి ఏం జరుగుతుంది అంటే మా ఇంట్లో మా రాజుగారి ఆఖరమ్మాయి పెళ్ళి పెళ్ళి కావలసిన నీళ్లు తీసుకెళ్ళటానికి మేమంతా వచ్చామని రాజుగారి అమ్మాయి ఎవరు ఏమిటి అని అడిగారు లోపల ఆఖరమ్మాయి కిరణ్మయ్యి చంద్రుడి కిరణాలు రాసిపోసినట్టు ఉంటుంది ఆ అమ్మాయి పెళ్ళింది అనగానే తను నిర్ఘాంతపోయాడు కిరణ్మయ్యకి పెళ్ళా అని ఆశ్చర్యపోయాడు ఆమె ఎవరో మానవ మాత్రుడిని ప్రేమించిందని తండ్రి అసలు రానివ్వలేదు నువ్వు బాగున్నావు నువ్వు అందంగా ఉన్నావు నీ పేరెంతో బాగుంది అనంగానే ఇలా రహస్యాలు చెప్పేస్తారు ఆడపిల్లలు చూడండి ఎన్ని మొత్తం చెప్పేసేపేసింది మా రాజుగారికి ఏడుగురు కూతుళ్ళు ఆరుగురు అమ్మాయిలకి అయిపోయినాయి ఆఖర అమ్మాయి పెళ్ళి ఈ అమ్మాయి ఒక మానవుడిని ప్రేమించింది అప్పుడు ఆ అమ్మాయికి స్ట్రైక్ అయింది అయితే ఆ మానవుడివి నువ్వే కాబోలు విక్రమార్కుడివి కాదు నువ్వు అని అడిగింది అడిగేసరి కల్లా అతను అవునన్నాడు అవునంటే మా ఎంతో ఏడుస్తోంది మరి వరుడు ఎవరన్నాడు వరుడు మా రాజుగారి మంత్రికి కుమారుడు చిత్రసేనుడో ఏదో అతని పేరు చాలా బలవంతంగా ఒప్పించాడు ఆ అమ్మాయికి ఆయన పెళ్ళిని ఆయన ఒప్పుకోలేదు గాంధర్వ వివాహాన్ని మానవ మాత్రుడిని ప్రేమించి అక్కడ ఉండిపోయిందని అతల లోపలికే రానివ్వలేదు పైగా అమ్మాయి నువ్వు లేని సమయంలో చాలా అవమానపడి వచ్చింది దుఃఖంతో అక్కయ్యలు చాలా బతిములాడితే మళ్ళీ వివాహం చేసుకుంటానని ఒప్పుకున్నాకే ఈ లోపలికి రానిచ్చాడు వేరే దారి లేక ఒప్పుకుంది కంటి కడివేడు నీళ్లతోటి ఏడుస్తూ ఉంది అమ్మాయి నేను కల్లో కనపడింది అతను నేను వరించాను ఆయన ఉండగా నాకే అవమానం జరగలేదు అని చెప్పినా కూడా తండ్రి ఒప్పుకోలేదు నీతో పెళ్ళి ఒప్పుకోడు అంటే ఇతను ఏమన్నాడు సరే నేనేదో చేసుకోగలిగే ప్రయత్నం చేసుకుంటా అనే ఉంగరం తీసి చేతిలో పెట్టాడు ఈ ఉంగరం ఇవ్వు అని దాని మీద ధనుశుభం ఉంటుంది తన గుర్తు అతని రాజముద్ర ఇంతలో ఏమైంది ఇక్కడ ఎవరో ముందు వెళ్ళిపోయారుగా ఆడపిల్లలు కొంతమంది ఎవరో మానవుడు ఉన్నాడు సరస్సు దగ్గర చైత్రరథంలో అని కబురు సైనికులు వచ్చేసారు ఎవడు మానవుడు మానవుడు ఏడని ఇతన్ని పట్టేసుకున్నారు ఈ లోపల ఈ ఉంగరం చూసుకుందా పిల్ల ఈ పిల్ల వెళ్ళి ఈ అమ్మాయి వెళ్ళి హరిణి వెళ్ళి ఉంగరాన్ని ఇచ్చి కిరణ్మైకి మైకి ఉంగరం ఇచ్చేసారు కల్లా ఆశ్చర్యపోయింది ఎక్కడిదే ఈ ఉంగరం అంది ఉంగరం ఎలా వస్తుందమ్మా ఉంగరం పెట్టుకున్న వాడు వస్తేనే ఉంగరం వస్తుంది మరి అని అనేసరికి ఎక్కడున్నాడు ఏంటి అంటే అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది నాన్న నాన్న నా భర్త వచ్చేసాడు నా వివాహం ఆపేసి నా భర్తకి నన్ను ఇచ్చి పంపించేసేయమంటే ఆయన ఒప్పుకోలేదు మానవుడు వాడు ఎట్లా వస్తాడు అంటే కాదు అతను చాలా పరాక్రమశాలి తేజస్చాలి అంటే ఒప్పుకోలేదు కానీ వాడి సంగతి చూస్తాను వాడిని చంపేస్తాను అన్నాడు అయ్యమ్మా ఏడ్చుకుంటూ అక్కయ్యల దగ్గరికి పరిగెత్తింది నా భర్త వచ్చేసాడు నా కోసమే వచ్చాడు ఇంత శ్రమపడి వచ్చాడు నాన్నేమో పెళ్ళి అంటున్నాడు అంటున్నాడు సహాయం చేయమని అక్క ఇలా ఆరుగురు పరిగెత్తుకొచ్చారు తండ్రి దగ్గర అతను చాలా పరాక్రమవంతుడు చాలా ప్రత్యేకమైన విల్లుంది సవ్విచార్చ్యలాగా బాణాలు వేస్తాడంటారు మేము చూసాము అతన్ని మనిషి చాలా బాగున్నాడు కావాలంటే ఏదైనా పరీక్ష పెట్టు నువ్వు ఒక పెళ్ళికొడుకుని చూసావు అది పెళ్లి కొడుకుని చూసుకుంది ఇద్దరికి పరీక్ష పెట్టండి ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఉత్తములు అంత తేలితే వాళ్ళకే ఎవడ పరాక్రమశాలైతే వాడికి ఇవ్వాలి అంతే అనేసరికి సరే ఒప్పుకున్నాడు అక్కడి నుంచి సరే యక్షులంతా ప్రేక్షకులు అయ్యారు వీళ్ళిద్దరికీ పరీక్షలు పెట్టారు పరీక్ష పెట్టడానికి ఏమనుకున్నాడు ఆ చైత్రరథు చైత్ర చిత్రసేనుడో ఏమోబడి పేరు చిత్రరథుడు గాబులు అవతలవాడు అవతలవాడు అంటే రెండో పెళ్లి కొడుకు అతను ఏముంది నేను యక్షుణ్ణి వీడిని మానవుణ్ణి జయించడం సులువు కదా చేస్తానన్నాడు మూడు పరీక్షలు పెడతామన్నారు ఎవరు ఎక్కువ ఎత్తుకి బాణం వేయగలుగుతారో చూద్దామనుకున్నారు ఇత ఈ అబ్బాయి దగ్గర ఉన్నదే ధనుస్సు అతనికి ఉన్నదే విలువిద్య సరే చిత్రరథుడు ఇతను ఇద్దరు కలిసి ఆకాశంలోకి బాణ ప్రయోగం చేశారు చిత్రరథుడు వేసింది కొంతమటుకు వెళ్ళి పడిపోయింది ఎత్తు కనపడతాను ఇతను వేసిన బాణం ఎంత పైకి వెళ్ళిందంటే ఈ అబ్బాయి బాణం పడిపోయినా అతనిది పైకి వెళ్తూనే ఉంది విక్రమార్కుడిది పైకి వెళ్తుంటే ఆకాశంలో ఒక గరుడు పక్షి తిరుగుతుంది అది ఆ బాణాన్ని నోట నోటకరుచుకొని తీసిపోయింది బాణం కింద కూడా రాల పైకే వెళ్ళిపోయింది జనం అంతా చప్పట్లు కొట్టారు కానీ ఆయన ఒప్పుకోలేదేదో పక్షి పట్టుకెళ్ళిపోయింది కాబట్టి ఇది కుదరదు ఇంకో రెండు పరీక్షలు ఉన్నాయి చూద్దామన్నారు ఈసారి ఇక్కడ ఉద్యానం ఉంది కదా చిత్రరథం అక్కడ చూశారనమాట అక్కడ ఏం చేశారు ఖర్జూరపు చెట్లు ఉన్నాయట పది పది వరుసగా ఉన్నాయి వీటిలలో ఎక్కువ వృక్షాలను పడగొట్టేవాడు లేని విలుకాడు ఇద్దరు చెరుకు పక్కన వేశారు నుంచున్నారు ఈ అబ్బాయి గంధర్వ పెళ్ళికొడుకు వేసిన దాంతో ఏమో మొదటి చెట్టు చీలిపోయింది రెండో చెట్టుకి గుచ్చుకుని ఆగిపోయింది మన విక్రమార్కుడు వేసిన బాణం మాత్రం ఐదు చెట్లను చీల్చుకుంటూ వెళ్ళి ఆరో చెట్టు గుచ్చుకుంది చెట్లలోంచి వెళ్ళిపోయింది మనకి ఎంత బలంగా లాగుతారో అంత స్పీడ్గా కదా వెళ్ళేది బాణం ఎలా వెళ్తుంది బలాన్ని బట్టి బలాన్ని బట్టే వెళ్ళేసారు కదా అందరూ చప్పట్లు కొట్టారు శబాష్ శబాష్ అన్నారు రాజుగారి కొళ్ళు మండిపోయింది ఆ రేక్షరాజుకి అయినా సరే మూడో పరీక్ష ఉంది ఇదంత తేలిక్ కాదు అని చెప్పి వరుసగా గవాక్షాలు ఉంటాయి హోల్స్ లాగా గోడలకి కోడకి కోడల నుంచి చేయి బయట పెట్టి ఉంటుంది అందులో కిరణ్మై చేయి ఏదో గుర్తుపట్టాలి ఆరుగురు ఏడుగురు అమ్మాయిలు నుంచిన్నారు ఏడు హోల్స్ ఉన్నాయి ఏడు కిటికీలు కిటికీల నుంచి చెయ్యి బయటకు వచ్చింది అబ్బాయి చెయ్యి పట్టుకుని చెప్పాలి పట్టుకోవచ్చా చూసండి పట్టుకోవటమో ఓకే ఏదో ఒకటి చేయాలి చేతులు బయట ఉంటే కిరణ్మై చేయి గుర్తుపట్టాలి పాణిగ్రహణం చేసావు కదా నువ్వు గుర్తుపట్టుబట్ట మొదటి పెళ్ళికొడుకు వచ్చాడు మూడో చెయ్యింది ఇదే అన్నాడు కాదు అది మూడో అమ్మాయిది అయింది కుదరలేదు ఉరికే అది ఉరికివా అంటే ఫ్లూక్గా చేయవలసిందే కాకపోతే ఇతను మాత్రం ఒక్కో చెయ్యి చూసుకుంటూ వెళ్ళాడు మధ్యలో కిరణ్మయ్య చేయి గుర్తుపట్టాడు ఆ చేతి మధ్యవేలికి తన బాణం గుర్తున్న ఉంగరం ఉంది తందే ఉంగరం సమయస్ఫూర్తితో ఆ అమ్మాయి ఆ ఉంగరం పెట్టుకుని అతనికి సహాయం చేసింది ఇందులో ఇతని ప్రజ్ఞ కాదు జస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంది అంతే అన్ని చేతులు ఒకేలా ఉంటాయి ఒకే వయసు ఉన్న ఆడపిల్లల చేతులు ఒకలానే ఉంటాయి అందరికీ కంకడాలు ఉంటాయి ఉంగరాలు ఉంటాయి గోళ్ళకి రంగులు అవి ఉంటాయి సమయస్ఫూర్తి ఆ ఉంగరాన్ని చూసుకున్నాడు అంతే గుర్తుపట్టేసరికల్లా ప్రజలంతా సంతోషించారు అమ్మాయి ఎవరి మీద మనసు పడిందో అతను సరైనవాడు అది కదా కావాలి అమ్మాయిలు మనసులేమిటి పడుతూనే ఉంటారు ప్రతి వాళ్ళ మీద చాలామంది మీద మనసు పడతారు ఆడపిల్లలు ఆ క్షణానికి ఎవరు నచ్చితే వాళ్లే అవతల వాడు దానికి తగిన కెపాసిటీ పిల్లల్ని రక్షించగలిగేవాడు కావాలి కదా సరే రాజు చాలా సంతోషించి యక్షరాజు కిరణ్మయ్య ఇచ్చి విక్రమార్కుడికి వివాహం చేసేసాడు కొంతకాలం అక్కడ గడిపిన తర్వాత బోల్డ్ అంత సంపదతోటి తర్వాత ఈ యక్షలోకంలో ఉండేటువంటి అనేక రకాల వింతలు విడ్డూరాలతో కూడినటువంటి పెద్ద విమానంతో ఈ అబ్బాయి ఆ గుర్రం ఎక్కి తన భార్యను కూడా తనతో పాటు ఎక్కించుకుని భూలోకానికి తీసుకొచ్చేసుకున్నాడు చాలా కాలం పాటు మయూర కన్యతోటి భూలోకాన్ని పరిపాలిస్తూ హాయిగా సంతోషంగా ఉన్నాడు కథ కంచికి మనం ఇంటికి